Mama? Bumps? Bumps? Vachcha? Mudur. What is it? Brandakai. Baga mudripei. Enduku panikrav. Andukani parestunna. Meru vanta? Cheyaledu. Munakkayalu unnayi kada? Enta podugunna em labham? Idhi mudri chachindi. వంకాయ వంకాయ లేతగా ఉన్నా కోసే కత్తిపేట ముద్దుబారి తెగి చావడం లేదు. అయినా ఇప్పటిదా ఏ 33 ఏళ్ళాయే. బామా బామా అబ్బబ్బబ్బబ్బ ఆకలేస్తుంది, కడుపులో కటింగ్ ప్లేట్ పెట్టి తిప్పుతున్నట్టుంది. త్వరగా ఏదో వంట చేయి. వాండు కొంచెం చూడవా, ఎంత కొట్టినా స్టార్ట్ కావట్లేదు. ఎందుకు భూ పుట్టేటప్పుడు పుట్టిన బండది, వయసు ముదిరితే మనిషి అయినా బండైనా అంతే, ఎందుకు పనికిరావు? వచ్చినప్పటి నుంచి వస్తున్నాను. ఏంటే ముదురు గిదురు డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావు? నేనే కాదు, బస్తీ బస్తీ అంతా కోడే కుసి కుక్కై మురుగుతోంది. ఏమని నీకు ఇక పెళ్లి కాదని? నీ పెళ్లి కళ్ళారా చూద్దా అనుకున్నానా? మన మనంతా ఆడుకుందా అనుకున్నా? నేను ఒకటి అడుగుతాను చెప్ప. ఏమే, నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్ల దొరకాలి కదా. నువ్వు అనలే కాని అందమైన రాజకుమార్ నీకోసం నడుచుకుంటూ రాదురా. హలో, వాట్ డాడీకి డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఎలా ఉంది? ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు? హలో హలో, ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా? నా తీసుకోండి మేడం, నో ప్రాబ్లం, నాది వాడుకోండి. ఇది ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జర్ ఛార్జింగ్ తీసుకోండి. నా సిగ్నల్ సూపర్, ఎక్కడైనా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఇది సిగ్నల్ రావట్లేదు. నాది నాది వస్తుంది, తీసుకోండి ఫుల్ సిగ్నల్. ఓకే, హలో హలో, ఇది కలవట్లేదు. ఇది ట్రై చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఇది కలిసిందండి. హలో, ఏ హాస్పిటల్? రూమ్ నెంబర్ ఎంత? డాక్టర్ గారు వచ్చారా? ఓకే. ఏంట్రా ఇంకా రాలేదు, ఎంతసేపు మాట్లాడుతురా? ఇప్పుడు చూడడం ఏంటి? నేను పెద్ద మనిషిని అయినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు పెద్ద మనిషి అవుతావేమోనని. ఆహా, కన్నపిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో చిన్న పిల్లలతో ఏంటయ్యా? నాకు డౌట్, నువ్వు అసలు ఆవదాని వినా తీసుకుంటా. హలో, అక్కడ కాదు ఇక్కడ. ఏంటిదంతా? ఈ రోజు నా సంపాదన, నన్ను కట్టుకో. నిన్ను కష్టపెట్టకుండా నా సంపాదనతో సుఖ పెడతాను. దొంగతనం కూడా సంపాదన? పాండు, తొందరపడి మా కులవృత్తిని కించపరచు. ఒక్కసారి దొంగతనం చేస్తే తెలుస్తుంది ఇది ఎంత రిస్కీ జాబ్ అని. నువ్వేం తండ్రివే బాబు, దొంగతనం చేసే కూతురు కాపాడకుండా దొంగలో తప్పే ఉంది. అయినా ఇది మామూలు దొంగ కాదయ్యా, సెల్ ఫోన్ దొంగతనం చేయడంలో స్పెషలైజేషన్ చేస్తుంది. ఒకప్పుడు ఈ వాచ్ వాళ్ళేశ్వరావు పేరు చెప్తే ఎవరు చేతుకున్న వాచ్ అయినా గడగడగల ఆడిపోయేది, ఇప్పుడు సుందర పేరు చెప్తే ఏ సెల్ ఫోన్ అయినా షేక్ అయిపోతుంది తెలుసా? అమ్మా, నువ్వు ఎప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ సెల్ ఫోన్ కొట్టేయాలి, అదే నా ఆశయం. తీరుస్తావు కదా? తప్పకుండా నాన్న. చే ఆ పని, తొక్కలో సెంటిమెంట్ మీరేనో. పోలీసులు తీసుకెళ్లి 2 నెలలకోసారి జైల్లో పెట్టిన సిగ్గులేదు నీకు? సిగ్గెందుకు? దొంగలకు జైళ్లు దేవాలయాలు లాంటివి బాబు. నీకెట్టకు సిగ్గులేదా? నేను దాంతో మాట్లాడుతున్నాను, అయినా మీతో మాట్లాడటం నా టైం వేస్ట్. నా వాచ్ ఏది? ఎక్కడుంది? కొట్టేసి 2 నిమిషాలు 2 సెకండ్లు. నేను తీసుకొస్తాను. ఇంట్లో పని చేయకుండా ఏం చేస్తావు అక్కడ? టైం 5 అవుతుంది. 5 అయిందా? అమ్మో, పట్టుకోరా. ఏ పాడు, శ్రీదేవి నా చాయిస్. అమ్మయ్యా, అంజలి ప్రోగ్రామ్ ఇంకా రాలేదు. అంతెత్తు మించి దూకింది టీవీ చూడడానికి. టీవీ చూడటానికి కాదు, టీవీలో అంజలిని చూడటానికి. ఇదిగో పిల్లలు ఫోన్ నంబర్ ఇస్తారు, ఆ నంబర్ మీరు అందరు కొట్టండి. ఇదిగో పట్టుకోండి, ఇదిగో పట్టుకో. నమస్కారం. వచ్చింది. ఈ పోటీ ప్రపంచంలో ప్రతి మనిషికి మానసిక ఒత్తిడి ఒక పెద్ద సమస్య అయిపోయింది.
అలాంటి సమస్యలకు పరిష్కారం చూపడానికి ఈ మీ కోసం కార్యక్రమం. ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు మిమ్మల్ని కలుసుకోబోయే వ్యక్తి ప్రముఖ మానసిక వైద్యులు శ్రీ గుండు హనుమంతరావు గారు. హనుమంతరావు గారు నమస్కారం. మీరా? మీరు ఏడాది అవార్డు కొట్టేస్తారని పోయిన ఉగాది లైవ్ ప్రోగ్రామ్ లో చెప్పాను కదా, కొట్టేశారు. దట్ ఇస్ పాండు. నీకు ఇంకా తిరగలేదు, కుమ్మయ్యండి. ఓకే థాంక్స్ పాండు గారు. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, మీరు ఉన్నామండి. ప్రోగ్రామ్ ఎవరికైనా అక్కడే పడి ఉంటాడు కదా. ఏమండి మన డాన్స్ ఎంతవరకు వచ్చింది? మీరు తలుచుకుంటే ఎరగేస్తారండి, తెలుసండి మనకి. డాక్టర్ గుండు హనుమంతరావు గారు ఉన్నారండి, మీ సమస్య ఏదన్నా ఉంటే. అంజలి, అంజలి గారు, అంజలి పాండు, ఏమిటి నీ సమస్య? మీరే నా సమస్య. మీరేంటండి బాబు మధ్యలో అమ్మరు పక్కన ఆంబోతులాగా? అంజలి గారు, మీరేంటండి గుండ్రటి పొట్టు పెట్టారు? అసలు మీ మొహమే చందమామలాగా ఉంటుంది. మీరు నిలువు పొట్టు పెడితే బాగుంటారు. ఏమండే మీరొక్కసారి నవ్వారంటే చాలండి, మీ ముందు ఏ సినీ స్టార్ అయినా. కట్టయింది, ఒకటి నేను పైకి వేస్తే నువ్వు నోటితో పట్టుకోవాలి. మిస్ అయ్యావనుకో నీ ఒంటి మీద ఉన్న బట్టల్లో ఏదో ఒకటి విప్పేయాలి. అలాగే నువ్వు ఎగరేసినప్పుడు నేను పట్టుకోలేకపోతే నేను విప్పేస్తాను. అదే కిస్ మిస్ మిస్ బస్. బస్ ఇంతేనా? ఏయ్, ఇప్పటి వరకు ఈ ఆటలో నన్ను ఓడించిన వాళ్లే లేరు. చూసావుగా వాడి పరిస్థితి. ఇది అర్థం పెట్టం పోరా, చిన్నపిల్లని చేసి ఓడించడం కాదు, నన్ను ఓడించి చూద్దాం. ఆలోచించుకో. ఏయ్ ఏంటే, ఏయ్వే, ఏయ్ ఏయ్. ఏమంది ఇందులో? చావే పట్టు 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 పట్టు. అవునా? వస్తున్నా ఉండు. ఏమంటా? ఎవరో ఒకరు పూర్తిగా ఓడిపోయే వరకు ఆడాలి. ఆట క్యాన్సిల్. ఆటలో నీతి ఉండాలి. ఇందులో నీతి లేదు, బూతుంది. ఎక్కడా? ఏమన్నా తెలీదు. అమ్మో, అంజలి ప్రోగ్రామ్ టైం అయిపోయింది. నువ్వెక్కడ దొరికావయ్యా బాబు? చార్జ్ అయిపోయిన సెల్ ఫోన్ లాగా.